కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది దుర్మరణం పాలైన ఘటన బీహార్లో జరిగింది శివాన్లో ఇరవై మూడు మంది చాప్రాలో నలుగురు మృత్యువాత పడ్డారు పదుల సంఖ్యలో ప్రజలు కంటిచూపు కోల్పోయారు దాదాపు నలభై తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది వారిని పట్నా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మద్యం సేవించిన కొన్ని గంటల్లోనే ఆరోగ్యం క్షీణించి బాధితులు వాంతులు విరోచనాలు చేసుకున్నారు ఘటనపై దర్యాప్తుకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో స్థానికంగా మరికొన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ నితీష్ ప్రభుత్వంపై మండిపడింది మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తయారీపై సర్కార్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించింది లిక్కర్ మాఫియాకు ప్రభుత్వ పెద్దల రక్షణ ఉందని పేర్కొంది